తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ పంజాబ్ సీఎం లు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ను కలిసిన నేతలు ఆ తర్వాత రెండు చాపర్స్ లో యాదాద్రికి వెళ్ళారు సీఎం లకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కేసీఆర్ తో పాటు కేజ్రీవాల్ భగవంత్ సింగ్ మాన్ అఖిలేష్ యాదవ్ పలువురు నేతలు ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు ఆ తర్వాత వేద పండితుల నుంచి వేద ఆశీర్వచనాలను స్వీకరించారు ఏపీలో ప్రభుత్వ స్కూల్లో డిజిటల్ బాట పడుతున్నాయి దీంట్లో భాగంగా తొలి విడతలో దాదాపు 6000 కు పైగా స్కూల్లో డిజిటల్ విధానంలోకి మారుతున్నాయి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు సత్తా చూపేందుకు వీలుగా ఈ పాఠశాలల్లో డిజిటల్ ఫార్మాట్ లో నాణ్యమైన బోధన చేయనున్నారు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను పరు రాష్ట్రాల్లో అనుసరిస్తున్నారు మోగ జీవులకు వైద్య చికిత్సను అందించేందుకు సీఎం వైఎస్ జగన్ 108 తరహాలో మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ ను తీసుకొచ్చారు ప్రస్తుతం ఈ మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి ఇప్పటికే యూపీ జార్ఖండ్ లో ఇవి అందుబాటులోకి రాగా ఛత్తీస్గఢ్ లో ఈ నెలాఖరు నాటికి సేవలు అందించనున్నాయి పంజాబ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కూడా అదే బాటలో వెళ్తున్నాయి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేటికే ఆయన పేరుతో ఓట్లు పొందాలని నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు ఎన్టీఆర్ గొప్పతనాన్ని సీఎం జగన్ గుర్తుంచుకున్నారు కాబట్టి కొత్త జిల్లాకు ఆయన పేరు పెట్టారని కొడాలి నాని చెప్పారు సీనియర్ ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా హుసేన్ సాగర్ సమీపంలో ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు ఎన్టీఆర్ సమాధి దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి తాతతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం జగన్ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య చెప్పారు పొన్నూరు మండలం తాళ్ళపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రోసయ్య పాల్గొన్నారు వైసీపీ నేతలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు కొంతమంది సిట్టింగలకు మళ్ళీ టికెట్లు ఇవ్వొద్దంట వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి ఇప్పుడు మాట మార్చారు తాను అలా అనలేదని చెప్పారు మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు 20 సీట్లలో సెట్ చేసుకుంటే అవలీలగా గెలుస్తామని మాత్రమే చెప్పినట్లుగా వివరించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని జోసియం చెప్పారు వార్డ్రూమ్ కేసులో సీసీఎస్ పోలీసుల ఎదుట మల్లు రవి హాజరయ్యారు పోలీసులు ఏ అంశంపై విచారణ చేస్తున్నారో సమాచారం ఇవ్వటం లేదన్నారు కాంగ్రెస్ వార్డ్రూమ్ నుంచి విలువైన సమాచారాన్ని పోలీసులు తీసుకెళ్లారని మల్లు రవి ఆరోపించారు హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి బడా రియల్టర్లతో పాటు పలువురు వ్యాపారవేత్తల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు కుక్కట్పల్లిలో లోథా అపార్ట్మెంట్ జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి కొండాపూర్ పంజాగుట్టలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి నిజామాబాద్ వినాయక్ నగర్ లో తల్లి కొడుకుల మిస్సింగ్ కలకలం రేపుతోంది జ్వరంతో ఉన్న కుమారుని హాస్పిటల్ కు తీసుకువెళ్లిన తల్లి నీలిమ తిరిగి ఇంటికి రాలేదు కుటుంబ సభ్యులు అంతా వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు ఆ తర్వాత నాలుగవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు తిరుపతి జిల్లా వక్కులమాత ఆలయంలో చోరీ జరిగింది ఆలయం వెనుక వైపు నుంచి లోనికి ప్రవేశించిన దుండగుడు హుండీ తాళాలు పగలగొట్టాడు నగదును మూటగట్టి తప్పించుకునే ప్రయత్నంలో మూట కింద పడిపోయింది అలికిడి కావడంతో దొంగ పరారయ్యాడు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు